ఆసియా ఇండియాస్ బిగ్గెస్ట్ అబ్రాడ్ ఎడ్యుకేషన్ ఫెయిర్ ఫిబ్రవరి 26 ఫార్చ్యూన్ మురళీ పార్క్ విజయవాడ గన్నవరంలో హై డ్రామా కొనసాగుతోంది బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెల్లవారుజామున 3 గంటలకు టీడీపీ నేత పట్టాభిని మరోసారి గన్నవరం పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు పోలీసులు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అనంతరం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేందుకు అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో ఆయన ఇంటి దగ్గరికి తీసుకెళ్లారు న్యాయమూర్తి ఇంటి ముందే సుమారు గంట సేపు వాహనంలో వెయిట్ చేశారు అనంతరం పట్టాభిని పిఎస్ కి తరలించారు తెల్లవారిన తర్వాత పట్టాభి మెడికల్ రిపోర్ట్ సైతం మెజిస్ట్రేట్ కు సమర్పించి జడ్జి ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకోనున్నారు పోలీసులు రిమాండ్ కు తరలించే ముందు పట్టాభికి చికిత్స అందించాలని మెజిస్ట్రేట్ ను కోరారు టీడీపీ నేతలు దీంతో పట్టాభిని విజయవాడ ఆసుపత్రికి తరలించాలని జడ్జి ఆదేశించారు చికిత్స కోసం గన్నవరం కోర్టు నుంచి విజయవాడ ఆసుపత్రికి పట్టాభిని తరలించారు ఈ కేసులో మిగిలిన 10 మంది గన్నవరం సబ్ జైలుకు తరలించారు పోలీసులు పట్టాభి చికిత్స రిపోర్ట్ మెజిస్ట్రేట్ చూశాక తదుపరి ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకుంటారు పట్టాభి మెడికల్ టెస్టుల రిపోర్ట్స్ ను బట్టి ఇవాళ రాజమండ్రి జైలుకు తరలించే అవకాశం లేకపోలేదు అంతకుముందు కోర్టుకు హాజరైన పట్టాభి స్టేట్మెంట్ ను రికార్డ్ చేసింది కోర్టు తనను పోలీసులు తీవ్రంగా కొట్టారంటూ మెజిస్ట్రేట్ ముందు చెప్పారు పట్టాభి ఇక తన భర్త అరెస్ట్ ఆచూకీ కోసం పట్టాభి భార్య చందన నిరసనకు దిగారు గన్నవరం వెళ్లేందుకు ప్రయత్నించగా ఆమెను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు దీంతో ఇంట్లోనే తన భర్తతో వీడియో కాల్ మాట్లాడించాలని నిరసనకు దిగారు అటు పట్టాభి కుటుంబాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు పరామర్శించారు పార్టీ అండగా ఉంటుందని ధైర్యంగా ఉండాలని సూచించారు పార్టీ కార్యాలయంపై దాడి చేసిన వారిని పోలీసులే ప్రోత్సహించారని మండిపడ్డారు బాధితులపైనే హత్యాయత్నం కేసులు పెట్టడం దుర్మార్గమని చంద్రబాబు తీవ్రంగా ఖండించారు